భగవాన్ స్మృతులు భగవంతుని ఉనికిని ప్రశ్నిస్తూ ఆధ్యాత్మికవాదులను ధార్మికులను తన వాద పటిమటితో ఓడిస్తూ ప్రఖ్యాతి పొందిన ఒక దృఢమైన నాస్తికవాది ఒకరు భగవాను వద్దకు వచ్చారు ఆయన అలవాటు ప్రకారం దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడని మీరు రుజువు చేయగలరా అంటూ రమణులపై తన ప్రశ్నల వర్షం కురిపించారు అతని ఎడ చిరునవ్వు ప్రసరిస్తూ భగవాన్ ఇలా అన్నారు దేవుని గురించిన చింత నీకెందుకు ఆయన గురించి ఆయనే విచారించుకుంటాడు అసలు ఈ ప్రశ్న ఎవరికి కలిగిందో ఆలోచించు అని ఆ పృచ్చకుడికి ఇదంతా అంతు చిక్కని అయోమయంగా ఉంది అది గమనించి భగవాను అతన్ని నేనెవడిని అనడి పుస్తకమును చదవమని ఆదేశించారు భగవాను కలిసి ఆశ్రమములో కొద్ది రోజులు మాత్రమే ఉండాలని భావించిన ఆ వ్యక్తి ఇలా అన్నాడు కొన్ని దినముల వరకు దేవుడిని తిరస్కరిస్తూ నాస్తికవాదిగా వచ్చాను అప్పుడే నేను ఆనందముగా ఉన్నాను కానీ ఇప్పుడు నేనెవడిని అని ప్రశ్నించుకుని చింతన చేయడం ప్రారంభించిన తరువాత నేను పూర్తిగా గందరగోళంలో పడిపోయాను సంతోషం కోల్పోయి నేను చాలా బలహీనపడినట్లు భావిస్తున్నాను అని భగవాను అతని ఎడల అమిత దయతో ఔదార్యముతో కూడిన చిరునవ్వు చిందిస్తూ జవాబిచ్చారు నీలో ఏర్పడిన గందరగోళం బలహీనతకు సంబంధించినది కాదు ఇంతకాలము నీవు నీ సహజ స్థితి అయి ఆత్మానుభూతి అనే సత్యానికి దూరముగా ఉన్నావు ఈనాడు తలెత్తిన ఈ మూలాధార ప్రశ్న నిన్ను ఆ జ్ఞానమునకు దూరంగా నడుపుతున్నది కనుక అది అభివృద్ధే అజ్ఞానము నుండి సంశయస్థితికి సంశయము నుండి స్వచ్ఛతకు స్వచ్ఛత నుండి అనుభూతికి తద్వారా ఆత్మలో లీనమగుట ఇది ఆధ్యాత్మిక సాధన మార్గములో ఆరోహణ క్రమము అని అజ్ఞానులలో నిండి ఉన్న అంధకారమును చిన్నాభిన్నము చేసి ధారాళంగా ప్రసారం చేయబడుతున్న భగవాను యొక్క దయా విశేషము పొందుటకు తగిన శక్తిమంతులను గావిస్తుంది భగవాను సన్నిధి ఒక వ్యక్తి చాలా నిష్టగా శాస్త్రముల్లో చెప్పిన రీతిగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేవాడు అతను ఒకసారి మహర్షిని దర్శించి అన్నాడు మహర్షి నేను చిన్నప్పటి నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తూ వస్తున్నాను కానీ నాకు ఈనాటి వరకు ఆ స్వామి దర్శనము కాలేదు భగవాన్ మౌనముగా ఉండి ఆ వ్యక్తినే తీక్షణముగా చూస్తున్నారు అక్కడ కవి అయిన మురుగనార్ అనే ఆశ్రమవాసి కూడా ఉన్నారు ఆయన ఎప్పుడూ మౌనముగా ఉండేవారు ఎవ్వరు ఎన్ని అన్నా ఆయన మారు మాట్లాడేవారు కాదు ఈ వ్యక్తి మాటలు విని మురుగనార్ తన చేతులు ఎత్తి భగవాన్ని చూపిస్తూ అతనితో అన్నారు నువ్వు సుబ్రహ్మణ్య స్వామి దర్శనము కొరకు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఇప్పుడు నీ ఎదురుగా కూర్చుని కనిపిస్తున్న ఈ రూపము ఏమిటి అని అనుకుంటున్నావు అని అన్నారు భగవాన్ ఆ వ్యక్తి జీవితాంతము చేసిన సాధనకు ఫలితముగానే అన్నట్టు భగవాన్ స్వామి రూపముగా మారిపోయారు ఇది చూసి ఆ వ్యక్తి నోటమాట రాక పలుమార్లు తన కళ్ళు రుద్దుకుని చూడసాగాడు మొత్తము మీద కళ్ళు బారగా తెరిచి ఆనంద కారుస్తూ అవును అవును అన్నాడు అదే రోజు సాయంత్రము ఆ వ్యక్తి రమణ ఆశ్రమము ఎదురుగా ఉన్న మురుగనార్ ఇంటికి వెళ్ళి చేతులు జోడించి మురుగనార్ పోషించిన ఈ పాత్రకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు